ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి ఈరోజు వరకు మేమంతా బ్రతుకున్నాం. మరలా ఈరోజు నుంచి మీ మాటలు వినడానికి లైవ్ ద్వారా సిద్ధపడుతున్న ఎంతోమంది మీ పిల్లల విషయమే సంతోషపడుతూ మా బ్రతుకు దినాలన్నింటిలో మీ మాటలను మేము వింటూ నేర్చుకుంటూ వాటిని మా జీవితంలో ఆచరిస్తూ అనేకులకు మీ మాటలను చేరవేసి మా జీవితాన్ని ముగించుకునేలోపు కొందరినైనా మీ వైపుకు త్రిప్పి మీ చెంతకు చేరే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మరలా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఈరోజు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఛానల్ ఇందులోనే లైవ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని ఇప్పటికే మీరు చాలామందికి షేర్ చేశారు అని నేను భావిస్తున్నాను. ఇంకా ఎవరికైనా బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంటే మీ స్నేహితులు ఆత్మీయులకు త్వరగా మీరు షేర్ చేసి వారికి లింక్ మీరు పంపించగలిగితే డైరెక్ట్గా వారు లైవ్ చూసే అవకాశం ఉంటుంది. అలానే మీరు వెంటనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన ఇందులో కూడా అప్లోడ్ చేసేటువంటి మెసేజెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఓకే ప్రియులారా, ఇస్రాయేలీల ప్రయాణపు చరిత్రను మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఇప్పటి వరకు 6 భాగాలను నేర్చుకున్నాం. గతంలో మనం మాట్లాడుకున్న ఒక విషయం, 40 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది, ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తు నుంచి కనానుకు నడిపించడానికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది, 40 సంవత్సరాల ప్రయాణము చేయవలసినంత దూరమా అదేమైనా కానప్పుడు దేవుడు ఎందుకు వారిని 40 సంవత్సరాల పాటు అరణ్యంలో త్రిప్పాడు, ఈ విషయాన్ని మనం గత భాగంలో లేదా గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు నుంచి ఇస్రాయేలీల ఈ ప్రయాణపు కాలంలో చోటు చేసుకున్నటువంటి ఒక్కో సంఘటన గురించి మనం నేర్చుకుందాం. అనగా మీరు ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడ నుంచి బయలుదేరారు, వారి ప్రయాణపు ఆ స్టేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళు ఆగారు, అక్కడ ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయి, మొత్తంగా వీరి ప్రయాణపు చరిత్ర నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి. ఇక ప్రియులారా, ఈ ఇస్రాయేలీల ప్రయాణం ఎక్కడ ప్రారంభమవుతుంది బైబిల్లో మనకు, ముందుగా ఈ విషయాలు మీరు నోట్ చేసుకోవాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదలుకుంటే, నిర్గమకాండం 12వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 25వ అధ్యాయము వరకు, నిర్గమకాండం 12వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 25వ అధ్యాయం వరకు వీరి గురించి, ఈ ప్రయాణాన్ని గురించి ఎక్కువ సంగతులు, ఎక్కువ విషయాలను మనం చదువుకుంటాం. అయితే ముందుగా మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో ప్రారంభిద్దాం. ప్రయాణం అక్కడే ప్రారంభమవుతుంది కనుక నిర్గమనము అంటేనే విడుదల, నిర్గమనము అంటేనే వెడలిపోవటం, బయటికి వెళ్ళటము రావడము అని అర్థం కదా. కొరకు ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు, ఎక్కడి నుంచి ప్రారంభించారు ప్రయాణం, ఒకసారి మనం లేఖనాల్లో చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం ముందుగా, నిర్గమకాండం
పన్నెండవ అధ్యాయం 37వ వచనం నుంచి ఇక వీళ్ళు బయలుదేరడానికి మునుపు సంభవించినటువంటి సంఘటనలు అన్నీ కూడా మనం ప్రారంభం నుంచి మనం ఐదు ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. కనుక ఇది మరలా నేను అవన్నీ జ్ఞాపకము చేయవలసిన అవసరత లేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, 37వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతునకు వారు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 600,000 వీరులు. ఓకే, రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి అన్నాడు. అనగా అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు? రామసేసు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఇంతకీ రామసేసు అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది? గోషెనులో ఉంది. ఇంతకీ గోషెన్ ఎక్కడుంది? అదే ఐగుప్తులో ఉందండి. ఐగుప్తు దేశంలో గోషెను అనేటువంటి ఒక ప్రాంతంలో, భూభాగంలో రామసేసు అనేటువంటి ఆ లొకేషన్లో ఎక్కువ మందికి అక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు. వారు అక్కడ నుంచి ప్రారంభమయ్యారు, లేదా అక్కడి నుంచి ప్రారంభమైంది వారి ప్రయాణం. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు? ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో వారు సుక్కోతునకు ప్రయాణమైపోయిరి అన్నాడు. అంటే రామసేసు నుంచి, లేదా రామసేసు నుంచి సుక్కోతుకు వచ్చారు. రామసేసు అనేది మొదటి పాయింట్ అనుకోండి, మీరు మొదటి స్టేషన్ అనుకోండి. రెండవ స్టేషన్ ఏంటనమాట? సుక్కోతు. ఓకేనా? రామసేసు మొదటి స్టేషన్, సుక్కోతు అనేది రెండవ స్టేషన్, లేదా సెకండ్ స్టాప్ అని మనం అనుకుందాం. రైట్, ఇప్పుడు వాళ్ళు సెకండ్ స్టాప్ అయినటువంటి సుక్కోతుకు వచ్చారు. ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దాం, ఈ రామసేసు అనేది ఎక్కడుంది, అలానే సుక్కోతు అనేది ఎక్కడుంది అనేది ఇప్పుడు ఒకసారి మనం ఈ మ్యాప్ చూస్తే కొంచెం మీకు ఇంకా కొంచెం అవగాహన మీకు ఏర్పడుతుంది. ఓకే, ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేస్తారు స్క్రీన్ మీద, మీరు చూద్దరు. కానీ ఇప్పుడు చూడండి, మరి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మ్యాప్ మీకు చూపిస్తున్నారు. అక్కడ రామసేసు అనేటువంటిది అది చూడండి, అక్కడ అది ఎక్కడుందో పాయింట్ అవుట్ చేయాలి, జూమ్ చేయాలి. రామసేసు అనేది ఎక్కడుంది? అగో పైన స్టార్టింగ్ రెడ్ లైన్ వెళ్తుంది చూడండి, రెడ్ లైన్ మీకు స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద మీరు చూడగలిగితే అక్కడ రెడ్ లైన్, ఓకే రెడ్ లైన్, ఆ స్టార్టింగ్ పాయింట్ డాట్ మీకు కనబడుతుంది పైన. ఓకేనా? రామసేసది ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా గోషెను, ఇంగ్లీష్లో చూడండి GOSHEN, గోషెన్. ఓకేనా? రైట్, అక్కడ నుంచి మన కనిపించేది ఆ రామసేసు. ఆ రామసేసు నుంచి కిందికి వస్తే నెక్స్ట్ డాట్ చూడండి మీరు, అక్కడ సుక్కోతు, SUCCOTH అనేది చూడండి, అక్కడ సుక్కోతు అని మీరు చూస్తున్నారు. ఆ సుక్కోతు అనేది సెకండ్ పాయింట్, అంటే సెకండ్ స్టాప్గా మనం భావించవచ్చు. రైట్, ఇప్పుడు అక్కడికి వచ్చారనమాట. అంటే ఇంకా ఎక్కడున్నట్లు వాళ్ళు? ఐగుప్తులోనే ఉన్నట్లు. ఐగుప్తులోనే రామసేసు అనేది వాళ్ళు నివసించే చోటైతే అక్కడ నుంచి వాళ్ళంతా కూడా సుమారు 600,000 మంది వీరులుగా మనం చదువుకున్నాం. ఈ 600,000 మంది అక్కడి నుంచి సుక్కోతుకు వచ్చారు. ఇప్పుడు సుక్కోతు నుంచి నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వచ్చారు అనేది ఇప్పుడు మళ్ళీ మనం బైబిల్లోకి వెళ్దాం. మళ్ళీ బైబిల్ చూద్దాం, మళ్ళీ బైబిల్లోనికి వచ్చేసేయండి. మళ్ళీ మీరు బైబిల్లోనికి రాగలిగితే 12:38, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను అని రాయబడింది. అనగా కేవలం పైన చెప్పినటువంటి 600,000 వీరులే కాకుండా అనేకులైన అన్యజనుల సమూహము కూడా బయలుదేరింది వారితో పాటు. కేవలం 600,000 మందే కాకుండా, వీరులే కాకుండా, అందులో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వీరితో పాటు అన్యజనుల సమూహము కూడా వారితో పాటు ఉంది. అంతేకాక గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మంద కూడా వారితో పాటు బయలుదేరింది. ఇక ఇక్కడి నుంచి మీరు చూస్తుంటే 39 లేదా 40వ వచనము నుంచి మీరు ఇలా 50వ వచనం వరకు కూడా మీరు చూడగలిగితే ఇక్కడంతా కూడా పస్కా పండుగకు సంబంధించినటువంటి విధులు,
పస్కా పండుగకు సంబంధించినటువంటి ఆజ్ఞలను మోషే గారు ఇశ్రాయేలులకు తెలియజేస్తున్నట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. నేను ఎక్కువగా ఇప్పుడు పస్కా పండుగ గురించి, పస్కా పండుగ కట్టడలు, పస్కా పండుగ విధులు, అది ఎప్పుడు ఎలా అనేటువంటి విషయాలను నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు. కారణం ఏంటంటే పండుగల గురించి ప్రత్యేకంగా ఇశ్రాయేలీల యొక్క పండుగలు, ఆ పండుగల వెనకాల ఉన్నటువంటి పరమార్థాలు అవి ప్రత్యేకంగా నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయాణాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇలా మీరు ఈ 40 నుంచి లేదా 39 నుంచి కూడా 51 వచ్చిన వరకు కూడా కంప్లీట్గా అంతా ఈ పస్కా పండుగకు సంబంధించినటువంటి విధి విధానాలను మోషే గారు ఇశ్రాయేలీలకు చెప్పడం అన్నది అక్కడ మనం చదువుకుంటాం. ఇక 13 నుంచి కూడా మనం చూస్తుంటే 13వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా, మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము, అది నాదని చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలలో పుట్టినటువంటి ప్రతి తొలిచూలు మగపిల్ల, లేదా ఇశ్రాయేలీలలో పుట్టినటువంటి ప్రతి పశువుల మందలో కూడా పుట్టిన ప్రతి తొలిచూలును నాకు ప్రతిష్ఠించాలి అన్నాడు. ఎందుకు తొలిచూలును దేవునికి ప్రతిష్ఠించమని అన్నాడు అని అంటే దాని వెనకాల కూడా ఒక రీజన్, ఒక కారణం మనకు కనబడుతుంది. ఏంటా కారణం అని అన్నప్పుడు, అక్కడ ఐగుప్తులో చివరి యొక్క చివరి శిక్ష, చివరి తీర్పు ఐగుప్తీయులకు, వారిలో ఐగుప్తీయులలో రాజు ఫరో మొదలుకుంటే సామాన్యుడి వరకు వారి కుటుంబములో పుట్టినటువంటి తొలిచూలు మగపిల్లలను లేదా తొలిచూలు వారిని దేవుడు చంపినట్లుగా మనం చెప్పుకున్నాం కదా, చదువుకున్నాం కదా జరిగినట్లుగా, దానిని బట్టి దాని జ్ఞాపకార్థంగా దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీలకు మీలో పుట్టినటువంటి ప్రతి తొలిచూలు మగబిడ్డను నాకు ప్రతిష్ఠించాలి. అందుకే ఇదే విషయాన్ని యేసుక్రీస్తుల వారి విషయంలో మనం చదువుకుంటాం. లూకాస్ వార్తలో కృత నిబంధనకు వచ్చిన తర్వాత లూకాస్ వార్త 2వ అధ్యాయంలో ఒక మాట, లూకాస్ వార్త 2వ అధ్యాయం 23వ వచనం, లూకాస్ వార్త 2వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఒకసారి మీరు చూడాలి. లూకాస్ వార్త 2వ అధ్యాయం 23వ వచనం, మోషే ధర్మశాస్త్రము చెప్పున, ఇప్పుడు మనం చదువుకుంది నిర్గమాకాండము అనేది ధర్మశాస్త్ర గ్రంథాలలో ఇది ఒకటి కదా, కదండి, పంచగ్రంథాలు అన్నాం కదా, పంచకాండాలు అన్నాం, ధర్మశాస్త్ర గ్రంథాలు అంటున్నాం. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలెను, ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను అనగా యేసుక్రీస్తుల వారిని ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను అనగా యేసుక్రీస్తుల వారిని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఎవరిని ఎవరు తీసుకెళ్లారు? యేసుక్రీస్తుల వారిని మరియా యోసేపులు యెరూషలేమునకు తీసుకొని పోయిరి. కారణం ప్రతిష్ఠించటం కోసం ఆయన్ను. ఎందుకు ఆయననే ప్రతిష్ఠించాలంటే తొలిచూలు మగబిడ్డ కదా మరి యేసుక్రీస్తుల వారు మరియా యోసేపులకు. అయితే దేవునికి ప్రతిష్ఠించాలని రూల్ ఉందా అంటే ఉంది రూల్. ఎక్కడా రూలు? అదే ధర్మశాస్త్రం. ఎక్కడా? ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా నిర్గమాకాండం, నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను అన్నాడు. అది ప్రతి తొలిచూలు పిల్ల నాది కనుక నాకు ప్రతిష్ఠించాలి. ఓకేనండి,
దీ ఎందుకు ప్రతి తొలిచూలు పిల్లను దేవునికి ప్రతిష్ఠించాలి అని అంటే అక్కడ ఐగుప్తీయులను బాధించినటువంటి విషయాలలో చివరిది ఇదిగో వారిని అక్కడ బాధించి ఇశ్రాయేలీయులలో మిమ్మల్ని ఆ రోజు కాపాడుకున్నాడు కదా ఆయన మీ పిల్లలను మిమ్మల్ని విడిపించాడు కదా మీరు ఇలా వీళ్ళని ప్రతిష్ఠించేటప్పుడు ఆ తర్వాత మీరు వారికి చెప్పాలి ఆయన ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాం 430 సంవత్సరాలు ఆ బానిస కాలములో దేవునికి మన పితరులు మొరపెట్టారు వారు మూలుగు విన్న దేవుడు మోషేను పుట్టించాడు మోషే ద్వారా ఐగుప్తీయులకు తీర్పులు తీర్చాడు అందులో ఆయన తీర్చినటువంటి తీర్పులలో ఆఖరి తీర్పు ఐగుప్తీయులలో పుట్టిన ప్రతి తొలిచూలు బిడ్డను ఆయన చంపేశాడు కానీ ఆ రోజు మన పితరులలో ఎక్కడ ఎవరికి ఏ నష్టం ఏ కష్టం లేదు అందరిని ఆ రోజు విడిపించి చక్కగా ఇదిగో ఈ కనానుకు నడిపించాడు అని భవిష్యత్తులో మీరు మీ పిల్లల 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 పిల్లలకు తెలియాలి అని అంటే ఒక నీ ఒక నిబంధన అనేది ఉండాలి అందుకే దేవుడు ఇక్కడ ఈ నిబంధనను వారితో చేస్తున్నట్టు కనబడుతుంది ప్రతి తొలిచూలు బిడ్డ ప్రతి తొలిచూలు బిడ్డను నా కోసం ప్రతిష్ఠించాలి అది ఇక్కడ మనం చూస్తున్నాం 13వ అధ్యాయంలో ఓకేనా ఇలా ఈ విషయాన్ని గురించి ఆయన చెప్తూ చెప్తూ 5వ వచనానికి వెళ్ళేటప్పటికి 5వ వచనంలో 4లో అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరవచ్చుతిరి కదా అబీబు లేదా దీనికి ఇంకొక పేరు ఏమన్నావు నీసాను ఇదేంటి మొదటి నెల ఇశ్రాయేలీలకు ఇది మొదటి నెల ఈ అబీబు లేదా నీసాను అనేటువంటి ఈ నెలలో ఈ మొదటి నెలలో ఈ దినమందే మీరు బయలుదేరవచ్చుతిరి అనగా 14వ దినం ఆ రోజు ఓకే ఈ దినమందే మీరు బయలుదేరవచ్చుతిరి గనుక యెహోవానికి ఇచ్చేదన నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకును హిత్తీయులకును అమోరియులకును హివ్వీయులకును యెబూసీయులకును నివాస స్థానమయుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను ఈ ఆచారం ఏంటి ఆచారం ఇప్పుడు చెప్పావా మనుషులలో కాని పశువులలో కాని ప్రతి తొలిచూలును దేవునికి ప్రతిష్ఠించాలి అనేటువంటిది ఒక ఆచారంగా పెట్టాడు దేవుడు ఈ ఆచారం ఎక్కడి నుంచి పాటించమన్నాడు ఆయన కనానుకు వెళ్ళిన తర్వాత ఎప్పటి వరకు ఎప్పటికీ ఓకే దీనిని మీరు ఆచారముగా దీనిని మీరు జరుపుకోవాలి 7 దినములు నీవు పులియని రొట్టెలు తినాలి 7వ దినమున యెహోవాకు పండుగ ఇదంతా కూడా పులియని రొట్టెలు పండుగ లేదా పస్కా పండుగ గురించి మరలా ఆయన ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఓకేనా ఇక ఇలా ఈ పండుగ గురించి ఇలా ఇలా ఆయన మాట్లాడుతూ 10వ వచనం కానీ 11 12 13 ఏమంటే ఇదంతా కూడా అదేనండి ఈ పండుగ గురించినటువంటి విషయాలే ఎక్కువ అక్కడ మనకు కనబడుతుంటాయి ఇక ఇందులో 15కు రాగానే 15 వచనానికి రాగానే చూద్దాం మరలా 15 వచనానికి రాగానే ఫరో మనలను పోనివ్వకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల్లో తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వెలయించి విడిపించుదునను చెప్పవలెను 16 బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను అంటే ఇక్కడ ఇతను దేవుడు మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడ ఏదైతే ఉందో దీనిని సూచనగా కట్టుకోవాలి అన్నాడు నీ లలాటం మీద అనగా నీ నుదుటి మీద ఒక పత్రికగా ఉండాలి అన్నాడు ఆయన అంటే ఆ రోజు
ఎప్పుడూ కూడా మరచిపోకుండా ఎప్పుడు చూసినా జ్ఞాపకం వచ్చే విధంగా జ్ఞాపకానికి తెచ్చుకునే విధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దీనిని మీరు సూచనగా మీరు కట్టుకోవాలి దాన్ని మీరు వ్రాసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు మరచిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట చెప్తున్నట్టుగా మనం ఏమండి 16 వరకు ఏ మాట ఇది ఇప్పటి వరకు చెప్పింది ప్రతి తొలుచూలు గురించి పస్కా పండుగ గురించి వీటి గురించి అన్నమాట ఇక 17 చూద్దాం ఓకేనా 17 వచనం నుంచి మన ప్రయాణం ప్రారంభమవుతుంది మరలా ప్రయాణం ప్రారంభమవుతుంది ఇదంతా కూడా ఎక్కడ సుక్కోతులో కదా ఇదంతా జరుగుతుంది ఇప్పుడు అంతే కదండి రామశేషు నుంచి ఎక్కడికి వచ్చారు సుక్కోతుకు వచ్చారు సుక్కోతులో ఉండగా ఇవన్నీ మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది రండి ఇప్పుడు సుక్కోతు నుంచి చూద్దాం 17 వచనంలో మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడి ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే యాక్చువల్గా వీరున్నటువంటి ఈ రామశేషు సుక్కోతు ఈ ప్రాంతాల నుంచి ఐగుప్తులో ఈ ప్రాంతాల నుంచి వారు కనానుకు వెళ్ళటానికి వేరే షార్ట్ రూట్ ఉంది ఎక్కువగా ఆ షార్ట్ కట్ ఆ షార్ట్ రూట్ లో వ్యాపారస్తులు వర్తకులు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా వాళ్ళు ఆ రూట్ లోనే వెళ్ళిపోతుంటారు అలా వెళితే చాలా త్వరగా చేరుకోవచ్చు కనానుకు అది ఎక్కడ ఉంటుంది అది వీళ్ళు ఉన్నటువంటి పై భాగములో అంటే పైన ఉత్తరం నార్త్ ఆ ప్లేస్ లో అక్కడి నుంచి వాళ్ళు అలా ఎర్ర సముద్రం యొక్క ఆ తీరము నుంచి అలా వెళ్ళిపోతే పైన ఉత్తరం వైపుకు సరిగ్గా కనానుకు చేరుకుంటారు ఒకసారి చూద్దామా అది ఎంత దగ్గరగా ఉంటుందో మీరు ఆ మ్యాప్లో మీరు చూస్తే సుక్కోతు అక్కడ మీరు చూస్తున్నారు సుక్కోతులో ఉన్నారు అక్కడ సుక్కోతు నుంచి అక్కడి నుంచి అలా పై నుంచి అలా స్ట్రైట్గా ఉత్తరం వైపు నుంచి కనాను అని మీకు రైట్ సైడ్ కనబడుతుంది చూడండి అక్కడ కనాను అని కనాను మీకు రైట్ సైడ్లో మీకు కనబడుతుందండి కనాను అనేది అలా సుక్కోతు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆ పైదంతా మధ్యధరా సముద్రం ఆ మధ్యధరా సముద్రం కింద ఒక బోర్డర్ ఉంది కదా అదంతా తీర ప్రాంతం అదంతా మధ్యధరా సముద్ర తీర ప్రాంతం అలా ఆ తీర ప్రాంతం గుండా అలా కనానికి వెళ్ళొచ్చు కానీ మరి ఎందుకు అలా తీసుకెళ్ళకుండా దేవుడు ఏంటి ఆ ప్రయాణం చూడండి కింద నుంచి ఎలా కిందికి 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 ఇలా వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ పై నుంచి మళ్ళీ కిందికి వచ్చి కింద నుంచి మళ్ళీ పైకి వచ్చేసి ఏంటో అసలు అంతా ఏంటంటే తిప్పుతున్నట్టుగా కనబడుతుంది కదా ప్రయాణం అంతా డైరెక్ట్గా అక్కడ కనబడుతుంటే సుక్కోతు నుంచి కనానుకు అటు తీసుకెళ్లకుండా దేవుడు ఎందుకు క్రింద నుంచి తీసుకెళ్లాడు అనేది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న చూస్తుంటే నిజమే కదా అని కూడా మనకు అనిపిస్తుంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఏంటి అందులో మొదటి విషయం ఏంటంటే తీసేయి అందులో మొదటి విషయం ఏంటంటే మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూస్తున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను అన్నట్టు చూసారు అదే చెప్తున్నాను కనానుకు అంటే అదంతా అప్పటికీ ఫిలిస్తీన్ల యొక్క భూభాగం కింది భాగం నుంచి అందులోకి ఎంటర్ అవ్వాలి కనానులోనికి కనుక ఆ ఫిలిస్తీయుల యొక్క దేశము ఆ భూభాగము దగ్గరైనప్పటికీ కూడా వారిని ఆ మార్గమున నడిపింపలేదు కారణం ఫిలిస్తీయులు చాలా బలవంతులు బలార్జీలు కదా ఇక ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఆ ఫిలిస్తీ భూభాగము గుండా వాళ్ళు వెళ్ళాలి లేదా వస్తున్నారు అని తెలియగానే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఏ దేశం ఊరుకుంటుంది ఏ రాజు ఊరుకుంటాడు ఎవ్వరు ఊరుకోరండి ఎందుకంటే వెళ్ళేది ఒక 100 మంది 50 మంది కాదు కదా 20 లక్షల మందికి పైగా ఉన్నారు మళ్ళా వీటితో పాటు పశువులు వీటితో పాటు మంద ఇప్పుడు వీళ్ళందరూ వీటితో పాటు పశువులతో పాటు మనుషులు ఇన్ని లక్షల మందిగా వెళ్ళిపోతే వాళ్ళు రాణిస్తారా పైగా వారితో మళ్ళీ వీళ్ళకి యుద్ధం అసలే ఇప్పటి వరకు అక్కడ నలిగిపోయారు కదా 430 సంవత్సరాలుగా వెట్టి పనులు చేసి పట్టణాలు కట్టి ఇళ్ళు కట్టి సమాధులు కట్టి వారి చేత ఐగుప్తుల చేత పీడింపబడిన వారుగా విసిగిపోయి పనిలో ఓపిక లేక సహనం లేక మూలుగుతూ ఉన్నటువంటి దీనస్థితి ఇస్రాయిల్ది కదా ఆ సమయానికి ఇప్పుడు మరలా వీళ్ళను ఇక్కడ నుంచి
డైరెక్ట్ గా ఫిలిస్తీ దేశం గుండా ఒక దేవుడు తీసుకెళ్లొచ్చు, కానీ అక్కడ యుద్ధం జరిగితే దాన్ని చూచి భయపడిపోయి మరలా వీళ్ళు అక్కడి నుంచి మరలా వెనక్కి రారన్న గ్యారెంటీ ఏముంది? అది మొదటిది. ఇక రెండవది ఏంటంటే, దేవుడు వీరిని అలా కాకుండగా చుట్టూ తిప్పి దేవుడు తీసుకెను వెళ్ళిపోవటంలో దేవుడు వీరికంటూ దేవుడు కొన్ని విషయాలను నేర్పించాలి, తెలియచేయాలి అని అనుకున్నాడండి. రెండో విషయం కారణం, వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అన్ని దేవతలు కావచ్చు, వారి ఆచారాలు కానివ్వండి, వారి ఆచారాలు, వారి విగ్రహారాధన ఇవన్నీ కూడా వీళ్ళు అలవాటు చేసుకున్నారు. కనుక వీళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా వీరిని ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకొని అనేకమైన విషయాలను ఈ ప్రయాణ కాలంలో వారికి తెలియచేసి నేర్పించి వీరిని ఆ పాలస్తీనాకు తీసుకుని వెళ్ళాలి అనేది దేవుని యొక్క రెండవ ఉద్దేశం. ఇక మూడవ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇందులో కూడా స్క్రాప్ ఉంది, ఇందులో కూడా చెత్త ఉంది కొంత. కనుక ఈ చెత్తంతటిని కూడా దేవుడు ఫిల్టర్ చేయాలి లేదా సైడ్ చేయాలి. కనుక ఈ చెత్తను సైడ్ చేయాలి అని అంటే టైం కావాలి. అందుకోసం కూడా దేవుడు వీళ్ళని ఇలా చుట్టూ తిప్పుకుంటూ దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. మొదటిది భయపడతారేమోనని యుద్ధం చూసి, రెండు వారిని దేవుడు మంచి ఒక నీతి నియమాలు లేదా ఒక మంచి డిసిప్లిన్, ఒక మంచి క్రమశిక్షణ, ఒక పద్ధతి, దేవుని మర్యాద, బైబిల్లో దేవుని మర్యాద అని రాయబడుతుంది. అంటే దేవుని మర్యాదను వీళ్ళకి నేర్పించాలి. నేర్పించాలంటే ఇట్స్ టేక్ టైం. అందుకు దేవుడు వారిని తీసుకెళ్తున్నాడు. ఇది రెండవది. మూడు, ఇందులో ఉన్నటువంటి అవిధేయులైన వారు, అపవిత్రులైన వారు, తిరుగుబాటు చేసేవాళ్ళు, అలాంటి వారందరినీ కూడా దేవుడు అరణ్యములోనే దేవుడు వాళ్ళందరినీ కూడా చంపి సమాధి చేసి మంచి వాళ్ళను అక్కడ తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు దేవుడు. అందుకే ప్రత్యేకంగా ఈ మూడు కారణాలు, ఈ మూడు కారణాలను బట్టి దేవుడు ఫిలిస్తీ దేశము అని గుండా దగ్గరైనప్పటికీ అలా కాకుండా ఎర్ర సముద్రం చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా దేవుడు వారిని నడిపించాలనుకున్నాడు. అది ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారు నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున దేవుడు నడిపించాను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులు ఐగుప్తులో నుండి వచ్చిరి, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను అని రాయబడింది. మోషే గారట అప్పటికి ఐగుప్తులో, యోసేపు గారు అక్కడే చనిపోతారు కదా ఐగుప్తులో, ఐగుప్తులో చనిపోయినటువంటి యోసేపును అక్కడే సమాధి చేశారు. యోసేపు గారైతే ఆయన బ్రతికుండగా తన తండ్రి యాకోబు చనిపోతే ఆయన తీసుకుని వెళ్ళి కణానులో సమాధి చేశాడు. కానీ ఇక్కడ యోసేపు చనిపోతే మాత్రం యోసేపు గారిని అక్కడే ఐగుప్తులోనే సమాధి చేశారు. అయితే ఆయన సమాధి చేయబడటానికి ముందే ఒక మాట అన్నాడు, వారితో ఒక ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు గారు. ఏంటి ఆ ప్రమాణం? ఏమండి ఇక్కడే చదువుకుంటాం. అయితే దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలీల చేత యోసేపు రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ఎక్కడ చేయించాడు యోసేపు గారు ప్రమాణము? ఒకసారి ఆ ప్రమాణం మనకు తెలియాలి అంటే ఇక్కడ చేయించాను అని రాయబడింది. కనుక ఎక్కడ చేయించాడు? అక్కడ మళ్ళా ఆదికాండానికి వెళ్ళి రావాలి, ఎందుకంటే ఆదికాండంలోనే కదా యోసేపు చరిత్ర ముగిసిపోతుంది. ఆదికాండం 50వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. మరియు యోసేపు మాట అండి అది, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏదో ఒకరోజు మరల మీ దగ్గరికి వస్తాడు, మరలా వస్తాడు. వచ్చినటువంటి ఆ సమయంలో, దేవుడు మీ దగ్గరికి వచ్చినటువంటి సమయంలో, అప్పుడు
మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలి ఎందుకంటే ఇది కాదు కదా నా స్వదేశం ఇది కాదు కదా నా జన్మభూమి ఆ రోజుకు మరి ఏది కనాను కదా ఈ రోజు మనమే తేవనాలి పరలోకం కదా అదే కదా మన స్వదేశం అదే కదా మన స్వస్థలం అందుకే కదా పౌలు గారు అన్నారు నా పౌర స్థితి పరలోకమందున్నది అదే మాట కదా పేతురు గారు కూడా ఉపయోగించారు భూమి మీద మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అన్నాడు ఇదే మాట పౌలు గారు అబ్రహాము ఇస్సాకు యాకోబుల గురించి కూడా ఉపయోగించాడు కదా 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారు భూమి మీద పరదేశులమై ఉన్నామని వారు ఒప్పుకున్నారు అని ఎవరి కోసం అబ్రహాము ఇస్సాకు యాకోబుల కొరకు పౌలు గారు ఎబ్రీ పత్రికలో చెప్పిన మాట విశ్వాస వీరుల గురించి మాట్లాడతారు కదా అంతా కూడా అంటే విశ్వాస వీరులందరూ కూడా ఇది మన లోక ఇది మా లోకం కాదు ఇది మా లోకం కాదు మేము ఈ లోకానికి చెందిన వారం కాదు మనమంతా పరలోకానికి చెందిన వారం అని వాళ్ళు ఒప్పుకున్నారు అని పరదేశులను ఒప్పుకున్నారు అని పౌలు గారు చెప్పడం కూడా మనం చూస్తుంటాం పౌలు గారి మాటల్లో కానీ పేతురు గారి మాటల్లో కానీ మనం ఈ లోకానికి చెందిన వారం కాదు మనమంతా కూడా దేవుడున్న మహాలోకమైన పరలోకానికి చెందిన వారం అందుకే యేసుక్రీస్తుల వారు కూడా అన్నారు కదా ఇదిగో నేను ముందుగా వెళ్ళిపోతున్నాను నేను ముందుగా వెళ్ళిపోతున్నానని మీరు అన్నిగా మీరు అనుకోకూడదు నేను ఎందుకు నేను ముందుగా వెళ్ళిపోతున్నాను అని అంటే మరి నేను వెళితేనే కదా మీ అందరి కోసం నేను పరలోకంలో స్థలాలు సిద్ధం చేయాలి పరలోకం నా తండ్రి ఏంటి అనేకమైన నివాసములు కలవు లేకపోతే నేను మీతో చెబుతును నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచా వెళ్ళుచున్నాను అన్నాడు ప్రభు వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మనందరి కొరకు స్థలాలను సిద్ధపరిచే పనిలో ఉన్నాడండి ఆయన నీకు సిద్ధపరుస్తున్నాడా మరి ఏమండి నీకు సిద్ధపరుస్తాడంటావా నీకు ఆ నమ్మకం ఉందా నా కొరకు పరలోకంలో స్థలం గ్యారంటీ అండి కన్ఫామ్ అండి పరలోకంలో నాకు ఇల్లు 100% అండి అని మీరు చెప్పగలరా ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మీకు ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయో అవన్నీ వదిలేయాలి మీరు వెళ్ళిపోవాలి మీకు ఎక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయని చెప్పుకోవడం కాదు గొప్ప సంగతి పరలోకంలో ఇల్లు ఉందా అన్నది కావాలి ఎక్కడెక్కడో భూములు ఉన్నాయని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు పరలోకంలో స్థలం ఉందా లేదా పరలోకంలో ఇల్లుందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం కారణం ఇక్కడ ఉండే నువ్వు కట్టే ఇల్లు అది శాశ్వతం కాదు అందులో ఉండే నువ్వు శాశ్వతం కాదు ఇక నీకు ఎన్ని ప్లాట్స్ ఉన్నా అవి శాశ్వతం కాదు నువ్వు ఉండేవాడివి కాదు అందుకే శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది అది పరలోకం అందుకేనండి అందుకే కావచ్చు మహానుభావుడు యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎక్కడ ఒక అడుగు కూడా ఆయన ఎందుకు సంపాదించుకోలేదు అని అంటే ఎందుకు అనుకున్నాడు కారణం అది కదా ఒకవేళ నిజంగా మహానుభావుడు యేసుక్రీస్తే స్థలాలు సంపాదించుకోవాలి ఇండ్లు కట్టుకోవాలి అని అనుకుంటే అసలు ప్రపంచంలో ఆయన్ను మించిన తలదన్నిన వాడు ఎవడు లేడు రాడండి ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు అని అంటే ఈ ప్రకృతిలో అణువణువు తెలిసిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు మాత్రమే ఏదేది ఎక్కడెక్కడ ఉందో అని చెప్పాలనంటే మనకైతేనండి ఓటు ఏమంటారు శాటిలైట్స్ ఉపగ్రహాలు కావాలి ఉపగ్రహాల ద్వారా తప్పితే మనం ఏది కూడా చూడలేము తెలుసుకోలేము ప్రభువుకు ఉపగ్రహాలు ఏమి శాటిలైట్స్ ఏమి అవసరం లేదండి ఆయన ఇక్కడ ఉంటాడు ఎక్కడే ఉందో చెప్తాడు అంతే అందుకే కదా ఒకరాజు కపెర్నహోంలో ఉన్నప్పుడు ప్రభువా పేతుని పిలిచి ఏంటయ్యా మీరు పన్ను కట్టరా అని పేతుని అడుగుతారు వాళ్ళు పన్ను వసూలు చేసేవాళ్ళు సుంకం వసూలు చేసేవారు అప్పుడు ప్రభు అంటాడు పేతురుతో ఏంటి పేతురు గారు ఏంటి సుంకం వసూలు చేస్తున్నారా మన దగ్గర కూడా కంగారేం పడకు దగ్గర గాలం ఉందా ఉంది ప్రభువా వెళ్ళు వెయ్యి చేప వస్తుంది మొదటి చేప ఆ చేప నోరు తెరు అందులో శకలు ఉంటుంది తెచ్చి మన కోసం పన్ను కట్ట అంటాడు ప్రభు అంటే సముద్రంలో గాలం వేస్తే చేపలు పడతాయని అందరికీ తెలుసు కానీ ఏ చేప నోటిలో శకలు ఉందో అన్న సంగతి ఎవరికీ తెలియదు అది ఆయనకు మాత్రమే తెలుసు అంటే ఇక్కడే ఉన్నాడు సముద్రంలో ఒక చేప కనబడుతుంది ఆ చేప నోటిలో శకలు ఉందని చెప్పేశాడండి ఆయన అది ఆయన దివ్య దృష్టి కదా ఇక్కడే ఉన్నాడు కానీ సముద్రంలో ఉన్న చేప నోటిలో శకలు కనబడుతుంది ఆయనకు ఇక్కడే ఉంటాడు మహానుభావుడు ఎక్కడ తవ్వితే బంగారం ఎక్కడ తవ్వితే వెండి ఎక్కడ పెట్రోలు ఎక్కడ వజ్రాలు
ఎక్కడ రత్నాలు అవన్నీ ఆయనకు తెలుసండి. కారణం కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు కనుక. అందుకే ఆయన నక్కలకు బొరియలు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు. నాకు మాత్రం స్థలవాల్చుకోవటానికి నాకు స్థలమేమీ లేదు, ఎందుకంటే నాకు అక్కడుంది పెద్ద సింహాసనం, అక్కడ గొప్ప లోకం. అందుకే నేను అక్కడికి వెళుతున్నాను, వెళ్ళి మీకోసం నేను స్థలమును సిద్ధం చేస్తాను. అంటే యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికిన దినాలలో ఆయన కూడా ఒక యాత్రికుడుగా పరదేశిగా బ్రతికాడు అని చెప్పడానికి ఇదంతా మీకు చెప్పాను. అయితే పాత నిబంధనలో ఇక్కడ యోసేపు గారి జీవితంలో యోసేపు గారు అంటున్నారు, ఐగుప్తు ఇది నాది కాదు కదా, ఇది మనది కాదు కదా, ఒకనొక రోజు దేవుడు దర్శిస్తాడు మిమ్మలను, ఆ సమయంలో ఇక్కడ పాతి పెడుతున్నారు నన్ను మీరు. అయితే నా ఎముకలే కదా ఆఖరికి మిగిలేదు ఇక్కడ, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండకూడదు, నా ఎముకలు కూడా ఈ దేశంలో ఉండకూడదు. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి నా ఎముకలను కూడా మీరు తీసుకొని వెళ్ళండి అని. ఆ రోజు సుమారు 400 సంవత్సరాలు అయిపోయింది కదండి యోసేపు గారు చనిపోయి, 400 సంవత్సరాల తర్వాత యోసేపు గారు అన్న మాట దేవుడు ఇక్కడ మోషేకు జ్ఞాపకం చేశాడు. అప్పుడు మోషే యోసేపు సమాధిని తవ్వించి అందులోని ఎముకలను తీసుకొని బయలుదేరుతున్నారండి ఇప్పుడు ఎక్కడికి, కనానుకు. అది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఓకేనా? 13వ అధ్యాయం, ఓకే, 13వ అధ్యాయం 19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చాను, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుంచి తీసుకొని పోవాలనని ఇస్రాయిల్ చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి, అమ్మయ్యా మొత్తానికైతే సుక్కోతు నుంచి కదిలారు, స్టార్ట్ అయింది జర్నీ, మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఆ రైట్, ఇప్పుడు సుక్కోతు నుంచి అంటే సెకండ్ స్టేషన్ కదా ఇది, సుక్కోతు అనేది సెకండ్ పాయింట్ కదండి, సెకండ్ స్టాప్ కదా. ఫస్ట్ ఏంటి రామసేసు, రెండవది ఏంటి సుక్కోతు. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఈ సెకండ్ స్టాప్ అయినటువంటి సుక్కోతు నుంచి ప్రయాణం అయిపోయి అరణ్యము దగ్గరనున్న ఏ తాములో దిగిరి అని రాయబడింది. అంటే ఇప్పుడు సుక్కోతు నుంచి ఎక్కడికి వచ్చారట వాళ్ళు, ఏ తాముకు వచ్చారు. ఇంతకు ఏ తాము ఎక్కడుంది, ఓకేనా? ఏ తాము ఎక్కడుందో చూడాలి. ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూద్దాము మరలా. ఏ తాము ఎక్కడుంది, ఏమండి ఏ తాము ఎక్కడుంది చూస్తారా అక్కడ మ్యాప్లో చూడండి. సుక్కోతుకు జస్ట్ కొంచెం ఆ కింది భాగంలో మీరు చూస్తున్నారు ఏ తాము. అవన్నీ కూడా రెడ్తో ఉన్నవి ఏంటంటేనండి స్టాప్స్ అండి, అవన్నీ కూడా స్టేషన్స్, వాళ్ళు ఆగినటువంటి స్థలాలు అనమాట అవి, అందుకోసం వాటిని రెడ్తో చేశాం, ఓకేనా? సుక్కోతు నుంచి వాళ్ళు ఏ తాముకు వచ్చారు, 3వ స్టేషన్, 3rd స్టేషన్, ఓకేనా? రైట్, ఏ తాముకు వచ్చారు. ఇప్పుడు ఏ తాము నుంచి చూద్దాం మరలా, ఏ తాములో ఏం జరిగింది. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఏ తాము అనగానే ఆహా, దేవుడు ఇక్కడ వారి ప్రయాణము విషయంలో, ఎందుకంటే ఇక అరణ్యమునకు వచ్చి నేను రాసం చదువుకున్నాం కదండి ఇక్కడ మనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరగానున్న ఎక్కడికి వచ్చారు, ఏ తాము. అంటే ఏ తాము అనేటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది అరణ్యమునకు దగ్గరగా ఉంది. మరి అరణ్యమునకు దగ్గరగా ఉందంటే ఇక అరణ్యములోనికి వారు అడుగు పెడుతున్నారు అని అంటే ఎలా ఉండాలి చెప్పండి. అందులో అంటే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి అక్కడ, వారు నడిచేటువంటి అరణ్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడానండి వర్షము లేనిటువంటి అరణ్యాలు, వర్షము పడని అనావృష్టి అంటారు. అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడటం, అనావృష్టి అంటే అసలు వర్షాలు పడకపోవటం. అక్కడ వారు నడిచేటువంటి అరణ్యాలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే కొండలు, లోయలు, ఓకేనా, అన్ని ముళ్ళ తుప్పలు, విష సర్పాలు, విష పురుగులు, పగలంతా భయంకరమైన ఎండ ఉంటుంది ఆ ప్రాంతంలో అరణ్యంలో. పగలంతా భయంకరమైన ఎండ, రాత్రి కాగానే మళ్ళీ భయంకరమైన చలి. నిజమండి, మీరు ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా మీరు చూడండి ఎండలు ఎంత భయంకర. అక్కడ వర్షాలు పడవు కదండి గల్ఫ్ భూభాగంలో, వర్షాకాలం ఉండదు, పడ్డాయంటే కొట్టుకొని పోతాయి అన్నీ కూడా, అలా ఉంటుంది జనం అక్కడ. రెండే రెండు సీజన్స్ ఎక్కువగా,
ఒకటి ఏమండి వింటర్, రెండు సమ్మర్. ఎండలు తట్టుకోలేము. అందుకే అక్కడ మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా ఏసీ, కార్ ఎక్కినా ఏసీ, ఇంట్లోకి వెళ్ళినా ఏసీ. ఏసీ లేకుండా ఒక్క నిమిషం కూడా గల్ఫ్లో ఎవ్వరూ ఉండలేరు. అంత కారణం అదంతా ఎడారి ప్రాంతాలు కనుక అవన్నీ. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలులు అడుగు పెట్టబోతున్నటువంటి అరణ్య భూభాగాలు ఏవైతే ఉన్నావో అవి కూడా పగలు భయంకరమైనటువంటి ఎండ, రాత్రి కాగానే భయంకరమైన మంచు చలి. ఇప్పుడు ఈ భయంకరమైన ఎండ నుంచి వీరిని కాపాడుకోవాలి, రాత్రి మంచు చలి నుంచి వీరిని కాపాడుకోవాలి అని అంటే దేవుడు వారి కొరకు చేస్తున్న ప్రత్యేకమైన ఏర్పాటు. అందుకే ఏతాముకు రాగానే అరణ్యానికి దగ్గరగా ఉంది కనుక ఏతాము ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు అడుగు పెడితే ఇక అరణ్యంలో అడుగు పెడతారు వాళ్ళు కనుక వాళ్ళు అరణ్యంలోనికి వాళ్ళు అడుగు వెళ్ళే లోపే దేవుడు వారి భద్రత విషయమే ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్తగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఏంటంటే ఎర్ర సముద్రం గురించి చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎర్ర సముద్రం చుట్టూ దారియగా ఎర్ర సముద్రం ఉన్నా అన్నాం కదా. యాక్చువల్గా ఎర్ర సముద్రము అనేది అదొక పాయ. ఇప్పుడు మనం చూసేటువంటిది ఏదైతే ఉందో ఒకసారి మళ్ళీ మ్యాప్ చూద్దామా, ఒకసారి మళ్ళీ మ్యాప్ చూడండి మీరు. వారు దాటేటువంటి ఆ భూభాగం, ఆ ఎర్ర సముద్రంలో వారు దాటేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మీరు చూస్తుంటే అక్కడ కింది నుంచి పైకి వెళ్ళింది కదా, ఒక పాయలాగా పైకి వెళ్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా మారాకు పీహ ఇరోతుకు అది అదంతా కూడా ఏంటంటే అది ఒక ఎర్ర సముద్రం యొక్క పాయ. ఓకే, అది ఆ ఎర్ర సముద్రం అంతా కింది భాగంలో ఉంటుంది మనకు. ఈ ఎర్ర సముద్రంలోకి వాటర్ మనకు దక్షిణ దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది కదా, దానికి అది కనెక్ట్ అయి ఉంటుంది. హిందూ మహాసముద్రం మనకు భారతదేశం దక్షిణాన ఉన్నది, మనకు భారతదేశం కింది భాగంలో ఉంటుంది చూసారా హిందూ మహాసముద్రం అని. ఈ హిందూ మహాసముద్రపు వాటరు ఎర్ర సముద్రపు వాటర్తో కలిసిపోతుంటాయి. ఓకే, ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ మనకు అక్కడ ఈ ఆ పాయ, ఆ ఎర్ర సముద్రం ఏదైతే ఉందో ఆ ఎర్ర సముద్రం వచ్చేసి ఇటు ఆసియా ఇటు ఆఫ్రికా ఈ రెండు ఖండాలను అది వేరు చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రైట్ సైడ్ అంతా కూడా తూర్పు వైపు అంతా కూడా ఆసియా ప్రాంతం, అదంతా ఆసియా ఖండంలోకి వస్తుంది. ఆసియా ఖండంలోని కూడా కిందికి వెళ్ళిపోతే మనకు సౌదీ కనబడుతుంది, సౌదీ అరేబియా. ఆ పైన ఇప్పుడు మ్యాప్ ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ పటాన్ని మీరు చూస్తే కింది భాగంలో మనకు ఆ తూర్పు భాగంలో మనకు కిందికి వెళితే అటు సౌదీ అరేబియా కావచ్చు, యెమెన్ కావచ్చు, ఇంకా అలా మనం పైకి వెళ్ళిపోతే అదంతా కూడా ఈ కనాను, ఓకే, అంటే పాలస్తీనా, ఆ జోర్డాన్, ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ కూడా ఆసియాలో ఉన్నటువంటి ప్రాంతాలు కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చామనుకో, పశ్చిమానికి వచ్చేసామనుకోండి, ఎడం వైపు అంటే పశ్చిమము, అంటే ఈ పాయకి ఇటు ఐగుప్తు వైపు. మరి ఐగుప్తు వచ్చేసి ఆఫ్రికాలో ఉంది కదా, అది ఐగుప్తు అనేది ఈజిప్ట్ అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశం కదా అది. అనగా ఇప్పుడు ఆ పాయ మనకు భూభాగాన్ని రెండు ఖండాలుగా అది చేసినట్టుగా కనబడుతుంది. కుడివైపు ఉన్నదంతా కూడా వచ్చేసేమో ఆసియా అయితే, ఎడం వైపు ఉన్నదంతా కూడా మనకు అది ఆఫ్రికాలాగా మనకు అర్థమవుతుంది. ఓకే, అది ఎర్ర సముద్రం, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, అది చూసారా అది సౌదీ అరేబియా అండి మనం చూస్తున్నాం. ఇటు ఇటు వెళ్ళిపోతే మనకు ఈజిప్ట్, ఓకే, లెఫ్ట్ సైడ్ ఈజిప్ట్ కనబడుతుంది. ఇప్పుడు సౌదీ అరేబియా ఇంకా అటు పైకి వెళ్ళిపోతే ఇరాన్, ఇరాక్, జోర్డాన్, ఏమండి అదంతా మీరు చూడండి, అక్కడ సౌదీ అరేబియా అండి. అటు కుడివైపుకి వెళ్ళిపోతుంటే ఇంకా ఇక దుబాయ్ కావచ్చు, అటు పైన ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, అలా మస్కట్, ఒమన్, ఇలా ఆఫ్ఘనిస్తాన్, అలా పైకి నుంచి అలా వచ్చేస్తే మన ఇండియా వచ్చేస్తుంది ఇటు సైడ్. తూర్పు దేశాలు ఇవన్నీ కూడా ఈస్టర్న్ కంట్రీస్ అంటాం, తూర్పు దేశాలు కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇవి పశ్చిమాన మనకు కనబడుతుంది మధ్యర సముద్రానికి. ఈ ఇప్పుడు ఈ సౌదీకి ఆపోజిట్లో ఉన్నదంతా కూడా, ఈ సుడాన్, ఈజిప్ట్, ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు అవి. అంటే ఈ పాయ అది కింది నుంచి పైకి వెళ్తున్నటువంటి ఆ రెడ్ సీ యొక్క పాయ అది. అందుకే మీరు రెడ్ సీ అని చాలా లైట్గా మీకు అందులో కనబడి చూడ, అది రెడ్ సీ అని మీకు చాలా లైట్గా అందులో రాసి ఉన్నది చూడండి, బ్లూ కలర్లో రెడ్ సీ, అంతా రెడ్ సీ పాయ అనమాట. ఓకేనా, ఆ రైట్ తీసేసేయండి. ఆ పైన మీకు ఇజ్రాయిల్ అవన్నీ పైన మనకు కనబడుతున్నాయి చూడండి, అక్కడ ఆ పైన మనకు లెబనాన్ కావచ్చు, ఇజ్రాయిల్ అని, ఓకేనండి, అవన్నీ మనం పైన కనబడుతున్నాయి, జోర్డాన్ అని అవన్నీ. ఓకే, మనం మళ్ళీ బైబిల్లోకి వచ్చేద్దాం. ఓకే, బైబిల్లోకి వచ్చేస్తే మనకు ఎక్కడ ఏతాములు దిగారు, రైట్. ఏతాముకు రాగానే దేవుడు మరి ఆ అరణ్యంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ ఉంటుండగానే దేవుడు వారి కొరకు పగలంతా కూడా భయంకరమైనటువంటి ఎండ ప్రాంతం కనుక, ఎండలు కనుక, ఆ ఎండ నుంచి వారిని కాపాడటానికి దేవుడు మేఘస్తంభాన్ని సిద్ధం చేశాడు.
అలానే రాత్రి భయంకరమైన చలి మంచు కనుక ఆ చలి నుంచి ఆ మంచు నుంచి వారిని కాపాడుకోవాలి మళ్ళీ రాత్రిపూట కూడా మరి ప్రయాణం చేయాలి అని అంటే వెలుగు కూడా కావాలి కదా అందుకే వేడి చలి నుంచి ఆ వెచ్చదనము కావాలి అదే సమయంలో వాళ్ళకు వెలుగు కూడా కావాలి కనుక వెలుగు కొరకు వెచ్చదనము కొరకు అని చెప్పి రాత్రి మేఘస్తంభాన్ని పెట్టాడు పగలు భయంకరమైనటువంటి ఎండ నుంచి ఆ వేడి నుంచి తప్పించుకోవడానికి దేవుడు వారికి పైగా ఆయన మేఘస్తంభాన్ని పెట్టాడు ఆహా దేవుని ఏర్పాటు చూసారా ఏమంటే దేవుడు ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మీకు అర్థం కావడానికి చెప్తున్నారు ఏమంటే ఇశ్రాయేలు చరిత్రను చదవాలి దేవుడు ప్రేమిస్తే ఎంత చక్కగా ఉంటుందో అలానే దేవుడికి గాని కోపం వస్తే ఎలా ఉంటుందో కూడా వీరి చరిత్ర చదువుకోవాలి దేవుని ప్రేమ మీకు తెలియాలన్నా ఇశ్రాయేలు చరిత్ర చదువుకోవాలి దేవుని కోపం తెలియాలన్నా ఇశ్రాయేలు చరిత్ర మనకు కావాలి అవును ఎంత జాగృత వారి పట్ల ఆయన తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంత చక్కగా ఉండాలండి వాళ్ళు కదా ఎంత చక్కగా లోబడాలి ఎంత చక్కగా దేవుడికి విధేయులుగా ఉండాలి ఎంత చక్కగా ఆయన మాట వినాలి బాగుండాలి కదా కానీ ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత ఏ తామకు వచ్చేసారు కదా ఆ రైట్ ఆ ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుంచి ఆయన తొలగించలేదు రైట్ 14వ అధ్యాయం మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను ఓకే అంటే ఏతాము నుంచి ఎక్కడ రావాలో చెప్తున్నాడు ఏతాము నుంచి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సోఫోను నెదుటను అన్నాడు అంటే పీహహీరోతు అక్కడ రావాలన్నాడు ఇంతకీ పీహహీరోతు ఎక్కడుంది అని చెప్తున్నాడు అని అంటే మిగ్దోలుకును సముద్రమునకు మధ్యనున్న బయల్సోఫోను ఎదుట ఉంది పీహహీరోతు అన్నాడు చూద్దాం మ్యాప్ రైట్ చూడండి అక్కడ మిగ్దోలు బయల్సోఫోను ఎదురుగా ఉన్నదే మిగ్దోలకు ఎదురుగా ఇటు బయల్సోఫోను కూడా ఎదురుగా అక్కడ ఉన్నదే మనకు కనిపించేటువంటి పీహ హీరోతు ఓకే పీహ హీరోతు మిగ్దోలు అన్నాడు కదా మిగ్దోలు అనేటువంటి ఈ పదం హెబ్రి భాషలో దీనికి గోపురము అని అర్థం మిగ్దోలు అనగా గోపురం అంటే అక్కడ సంథింగ్ అక్కడ ఏదో ఒక గోపురము ఉండి ఉండొచ్చు అనేది ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ మొత్తానికైతే అక్కడ ఒక గోపురం సూచనగా ఆ గోపురానికి ఎదురుగా అనగా బయల్సోఫునకు ఎదుటగా ఉన్నటువంటి పీహ హీరోతు అనేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఎదుటకు వచ్చి అక్కడ నిలవబడాలి అన్నాడు వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారట అంటే ఇప్పుడు ఇది ఎన్నో స్టాప్ అన్నమాట ఇది 4th ఓకే 4వ స్టాప్ స్టేషన్ అక్కడికి వచ్చేసారు అక్కడ రాగానే దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఫరో ఇస్రాయేలును గుర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు పీగ హీరోతు అనేటువంటి ప్రాంతంలో వారు చిక్కుబడి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఇంకా అరణ్యంలోనికి వచ్చేసారనమాట సముద్రాన్ని ఆనుకొని ఉన్నది కదండి అరణ్య ప్రాంతం అంతా కూడా ఓకే ఇక వీళ్ళు అరణ్యంలోనికి వచ్చేసారు అరణ్యము వీరిని మూసివేసేసింది అంటే ఇక ముందుకు వెళదామంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోదామంటే మళ్ళీ ఐగుప్తు దేశం కనుక వీరిని ఇక్కడ సముద్రము మూసివేసింది అయితే ఇప్పుడు నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును నేను యెహోవాను ఐగుప్తులందరూ తెలుసుకుందురు అన్నాడు వారు అలాగున అక్కడ దిగిపోయారు ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలియబడగానే వెంటనే ఐగుప్తు రాజు ఐగుప్తీయులు సేవకులు అందరూ కూడా అయ్యయ్యో ఎంత పని అయిపోయింది ఏంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారా వాళ్ళతో పారిపోయారా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎవరు ఆ పని చేయాలి ఇటుకల పని ఎవరు చేయాలి ఇండ్లు కట్టే పని ఎవరు చేయాలి సమధులు కట్టే పని ఎవరు చేయాలి మన ఇంట్లో దాసీలుగా ఎవరుండాలి అమ్మ వీళ్ళంతా వెళ్ళిపోతే రేపటి నుంచి మన భవిష్యత్తు ఏంటి మన పరిస్థితి ఏంటి లేదు 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 అని మరలా నిర్ణయం మార్చేసుకొని మనసు మార్చేసుకొని మరలా ఫరో తన యుద్ధం ఉన్నటువంటి సేనాధిపతులను తన యుద్ధ ఉన్నటువంటి ఆ రౌతులను అందరిని రప్పించేశాడు సుమారుగానండి 600 ఇనుప రథాలు వాడికి ఉండేను ఆ రోజుల్లో రాజులు అనగానేనండి వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంటంటే వాళ్ళకున్న రథాలను బట్టి ఇజ్రాయెల్ దేశం ఈరోజు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం అండి చాలా చిన్ని భూభాగం ఇజ్రాయెల్ కానీ దానికి ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ చాలా పటిష్టమైనది
తెలుసా చిన్ని భూభాగం అయినప్పటికీ ఇజ్రాయెలు దేశం ఇప్పుడు కానీ ఏ దేశము కూడా ఇజ్రాయెల్ దేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతది కారణం ఏంటంటే వారి దగ్గర మిలిటరీ పవర్ అలాంటిది వారి యుద్ధం ఉన్నటువంటి రక్షణ రక్షణకు సంబంధించిన వెపన్స్ ఆయుధాలు అలాంటివి ఇజ్రాయెల్ మన మధ్య మనవాళ్ళు కూడా వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు అన్ని దేశాలు వరకున్నటువంటి నాలెడ్జ్ వరకున్న తెలివితేటలు ఈ రోజు ఉన్నటువంటి జ్యూస్ ఏమండి ఇజ్రాయెల్ భూభాగంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారి కోసం అంటే ఏంటి బలం అంటే ఆ రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలు ఉన్నవో సైన్యం ఉందో అది వారి బలం అండి దాన్ని బట్టే ఆ దేశం బలం కలిగింది ఆ దేశం చాలా గొప్పది అని చెప్పుకుంటూ ఉంటారు అందుకోసమే కదా మన దేశం కానీ ఏ దేశమైనా ప్రపంచంలో రక్షణ శాఖకు కేటాయించినంత బడ్జెట్ మరి ఏ శాఖకు కేటాయించరు మీకు తెలుసు రక్షణ శాఖకు పెట్టినంత పెట్టుబడి మరికి దేని మీద పెట్టరు అంతే కదండి ముందు రక్షణతో ఉంటేనే కదా ఏదైనా మనం చేసుకోగలం ప్రొటెక్షన్ ఉండాలి కదా దేశానికి కదా ఇక్కడ కూడా ఆ రోజు ఫరో వాడుకు ఆ రోజు ఉన్నటువంటి రథాలు అందుకే వాడి గర్వం కూడా ఏంటంటే ఆ రోజు వాడుకున్నటువంటి ఆ యుద్ధానికి సంబంధించిన వాడుకున్నటువంటి ఆ రథాలను బట్టి చాలా గర్వించాడు ఆ రోజు ఒకనాడు ఫరో కనుక ఆ రథాలను తీసుకొని అందరినీ వెంట పెట్టుకుని ఎందుకంటే దేవుడే వాడిని కఠినపరిచాడు దీని ద్వారా ఇక వాడు దేనిని చూసి గర్వించాడో దేనిని చూసి వాడు గర్వపడుతున్నాడో అంతటిని కూడా ఒక్కసారిగా నేను సమాధి చేస్తే ఇది చూసి ఇది తెలుసుకున్న ఐగుప్తులో ఉన్నవారు కానీ ఇది ప్రత్యక్షంగా చూడబోతున్న ఇస్రాయిల్లో కానీ నేనంటే ఏంటో తెలియాలి నేనంటే ఏంటో తెలియాలి అని అంటే నేను వాడుకోవడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒకే ఒక్కడు వాడే ఫరో ఆని కొడితేనే కదా నా బలం ఏంటో తెలుసు అంతే కదండి బలవంతుని కొట్టిన వాడు కొడితేనే కదా వాడు బలం ఏంటో తెలిసేది ఒక బలవంతుడు సామాన్యుని కొట్టాడు అనుకోండి చిన్నవాడిని కొట్టాడు అనుకోండి ఏమనుకుంటారు వరే ఆ చిన్నవాడి మీద ప్రతాపం అంటారు ఆ రోజుల్లో బలం అంటేనే ఫరో అయితే బలం అంటేనే ఐగుప్తు దేశం అనుకుంటే ఐగుప్తు దేశాన్ని ఆ ఫరోని వాడి సైన్యాన్ని ఇస్రాయిల్ని ముందు దేవుడు కొట్టగలిగితే ఇటు ఇస్రాయిల్లో కానీ అటు ఐగుప్తులో కానీ దేవుడు దేవుని ఖ్యాతి దేవుని నామం ఎంత గొప్పగా ఉంటుందో ఉండబోతుందో దేవుని తెలుసు గనకనే ఇప్పుడు మరలా ఒక్కసారి నేను వాడిని మనసుని కఠినం చేస్తాను వాడిని రప్పించేస్తాను అన్నాడు మోషేతో అన్నట్టుగానే వాడు లేచాడు బయలుదేరాడు వచ్చేస్తున్నాడు చూద్దాం ఎలా జరుగుతుంది ఎలా ఉందో చూద్దాం సిచ్యువేషన్ ఇప్పుడు ఏమండి ఏడవ వచనంలో అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములు అన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయం కఠినపరచగా అతడు ఇస్రాయేల్ను తరిమెను అట్లు ఇస్రాయేల్ బలము చేత బయలు వెళ్ళుచుండిరి ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములను అతని గుర్ర ప్రవృత్తులను అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా అక్కడ కలుసుకున్నారటండి వీళ్ళు అక్కడే ఉన్నారు కదా వీళ్ళు అక్కడ వాళ్ళని కలుసుకున్నారట చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో ఫరో వారు సమీపిస్తున్నాడు ఫరో దగ్గరకు వచ్చేస్తున్నాడు ఏంటి ఈ సైన్యం శబ్దాలు ఏంటి ఏమంటి ఈ గుర్రపు రంకెలు అమ్మో అని వెనకకి తిరిగి చూసేటప్పుడు ఇంకేముంది రథాలు బయలుదేరి వచ్చేస్తున్నాయి ఐగుప్తు దేశం నుంచి ఫరో వచ్చేస్తున్నాడు ఒకవైపు ఫరో సైన్యము రథాలు ఏమండి ఐగుప్తీయులు వీళ్ళందరినీ చూసినటువంటి ఇస్రాయిలు బిక్కు బిక్కు అనుకుంటూ ఏమైపోయారు తెలుసా అండి ఇక ఎందుకు ఇంకేమనుందా ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు కానీ వచ్చి మన మీద పడ్డారా లేదా మనల్ని చంపేస్తే లేదా మనల్ని అందరినీ మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అసలు ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చాం ఇక్కడికి అని అప్పటికి ఇస్రాయేలీలు అనుమానాలు సంశయాలు సందేహాలు బయలుదేరిపోయాయి మీరు చూడండి తర్వాత ఇంకెంత బాగుంటుందో ఫరో సమీపించుండగా ఇస్రాయేలు కన్నులెత్తే ఐగుప్తులు తమ వెనక వచ్చి చూసి మిక్కిలి భయపడిపోయారు యెహోవాకు మొరపెట్టారు అంతట వారు మోషేతో అంటున్నారు ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములు చచ్చుచగా రప్పించితవా స్టార్ట్ అయిపోయిందండి ఇక స్టార్ట్ అయిపోయింది ఎవరికి మోషే గారికి విచిత్రం ఏంటంటే అండి ఈ ప్రయాణం అంతా కూడా మనకి ఎలా ఉంటుందని అంటే దేవుడు పరలోకంలో ఆయన బాగానే ఉంటాడు వీళ్ళు బాగానే ఉంటారు మధ్యలో చచ్చిపోయేది నలిగిపోయేది ఎవరంటే సేవకుడు అంటే ఆయన ఎవరు మోషే
అంతే కదండి, ఆయనే అక్కడ పరలోకంలో ఉంటాడు దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు వీళ్ళేమో పీడిస్తుంటారు ఎవరిని? ఇటు మోషేను. అంటే దేవుడు ఒకవైపు, ప్రజలు ఒకవైపు, మధ్యలో మోషే. అది సేవకుడు పని, సేవకుడు పరిస్థితి అండి. చూద్దామా, చూడండి ఎంత బాగుంటుందో. వాళ్ళు మోషే దగ్గరికి వచ్చేసి ఏమంటారు చూడండి. వాళ్ళు సమాధులు లేవని ఐగుప్తులో ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు నువ్వు ఎందుకు చేసావయ్య మోషే, ఎందుకు మమ్మల్ని ఇలా చేసావు నువ్వు అని మోషే నిలదీసేశారట. మా జోలికి నువ్వు రావద్దు. ఏంటి మా జోలికి నువ్వు రావద్దు? ఇటు ఐగుప్తులు ఏమంటే ఐగుప్తులకు తీర్చిన తీర్పులు వాళ్ళు చూడలేదా? చూశారు. ఐగుప్తులో ఐగుప్తులకు దేవుడు తీర్చిన 10 తీర్పులు కల్లారా చూశారు. అలా కల్లారా చూసి 10 తీర్పులు కూడా మరలా ఇప్పుడు ఇక్కడ మోషేతో వారిని చూసి, ఐగుప్తులను చూసి, సైన్యాన్ని చూసి మా జోలికి రావద్దు, అక్కడ సమాధులు లేవా, అక్కడ మేము ఎందుకు చావలేదు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసామని అప్పుడే ఇంతలోనే ఇలా మాట్లాడుతున్నారు. ఏంటండి అక్కడే మనకు అర్థం కావాలి ఇస్రాయిల్ యొక్క మనస్తత్వం ఎలాంటిదో అన్నది. ఎంతటి ఏమండి కృతజ్ఞత లేని వారు, ఎంతగా దేవుడు చేసిన మేలు మర్చిపోయేవారు, దేవుని అద్భుతాలను ఆశ్చర్యకరమైన క్రియలను ఎంత సులువుగా మర్చిపోతారంటే ఏమంటే వెంటనేనండి ఎలా మర్చిపోతారండి అసలు. అవును మర్చిపోయారండి వాళ్ళు. చూడండి ఇంకేమంటున్నారు, మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసులు మగుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, అనవసరంగా మేము వాళ్ళకి దాసులుగా ఉంటామో, మేము ఎక్కడికి రావని మేము అన్నావా? లేదులే దేవుడు అచ్చేస్తాడు ఇది చేస్తాడు తీసుకెళ్ళిపోతాడు నువ్వు ఏదో చెప్పావు, పోనీలని నీ మాట ఏదో విన్నావు, ఇక్కడ దాకా వచ్చావు, తీరా చూస్తే మళ్ళీ వాడతారు అమ్ముతున్నాడు. ఏంటి మాకు ఈ విషమ పరీక్ష? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటావు? ముందుకు వెళ్తేనే సముద్రం, వెనక్కి వెళ్ళిపోతేనే ఎవరు శత్రువు? ఏంటి ఈ మధ్యలో మా పరిస్థితి అని మోషేతో మాట్లాడుతున్నప్పుడు, అందుకు మోషే భయపడకండి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు నిలవబడి మీరు చూడండి అంతే. మీరు ఏమి భయపడకండి, దేవుడు ఎలాంటి నిర్ణయాన్ని ఆయన తీసుకోబోతున్నాడో, దేవుడు వారిని వారి చేతుల నుంచి మిమ్మల్ని ఎలా విడిపించిపోతున్నాడో మీరు నిలవమే మీరు చూడండి అంతే. ఇంకా దేవుడు కలగచేసేటువంటి రక్షణను మీరు నిలవబడి మీరు చూడండి. మీరు నేడు చూసినటువంటి ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. అప్పో ఎంత మాట అన్నాడంటే మోషే గారు, ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీలు ఎవరైతే ఉన్నారో వీరిని ఇక మీరు చూడరు, ఇదే వారికి ఆఖరి రోజు. అంటే ఏం జరగబోతుంది? ఏదో జరగబోతుంది ఇప్పుడు అక్కడ. ఇంతకీ ఏం జరగబోతుంది? ఇక కనబడరు అంటే ఏమైపోతారు? సమాధి అయిపోతారు, కనబడరిక, వెళ్ళిపోతారు లోపలికి. కనుక దేవుడు కలగ చేసేటువంటి రక్షణను మీ కళ్ళతో మీరు నిలవబడి మీరు చూడండి. మీరు ఏమి చేయవలసిన పని లేదు. యెహోవానే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలన ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి మీరని మీరు ఇశ్రాయేలుతో చెప్పు, ఇదిగో సముద్రమా, నువ్వు కర్ర ఎత్తు పైకి, నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన 6 నెలల మీద నడిచిపోదురు అనగానే, ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయంలో కఠినపరుస్తున్నాను దేవుడు చెప్పినట్టుగా వాడిని కఠినపరచాడు, అందుకే వారు వచ్చేసారు. 18 నేను ఫరో వాళ్ళ అతని రథముల వల్ల అతని గుర్ర ప్రవృత్తులు మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవా వాళ్ళని ఐగుప్తులంతా తెలుసుకుంటారు మోషే. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారు వెనకకు పోయింది. అంటే అప్పటి వరకు ముందుగా ఉన్నటువంటి ఆ మేఘస్తంభం ఎవరికి? ఇస్రాయేలీలకు మేఘస్తంభం. అంటే పగటిపూటంతా మేఘస్తంభం కదా, పగలు మేఘస్తంభం కావాలి కదా, పగలంతా కూడా వారికి పైగా లేదా వారికి ముందుగా ఉన్నటువంటి మేఘస్తంభము ఇప్పుడు సాయంత్రం కాగానే ఈ మేఘస్తంభం ఏమైపోయిందంటే వారి వెనకకు వెళ్ళింది. ఇప్పుడు ఎప్పుడైతే మేఘస్తంభం వారి వెనకకు వెళ్ళిందో మేఘాలు అటు రాగానే ఆటోమేటిక్ అవతల వారికి ఏమైపోతుంది? ఇంకా ఇంకా చీకటి అయిపోతుంది వారికి. ఎవరికి? ఐగుప్తీయులకు. వారు వెనక వస్తున్నారు కదా, వారు వెనకనే ఉన్నారు కదా. ఇప్పుడు మేఘస్తంభం వెనక్కి వెళ్ళిపోయింది. మేఘస్తంభం ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో వీళ్ళకు ముందుగా అగ్నిస్తంభం. అంతేకాదండి మరి. రైట్, ఇప్పుడు చూస్తారా ఇంకా ఏం జరిగిందో. ఇక ఐగుప్తీయుల సేనలకు
వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదురు నుండి పోయి వారు వెనక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేల సేనకు నడుమ మధ్యలో ఉండిపోయింది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. కానీ రాత్రి అది వీరికి వెలిగించిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీయులను సమయం ఎందుకంటే చీకటి అయిపోయేసరికి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళంతా కూడా ఎవరు? ఐగుప్తీయులు. కనుక ఇశ్రాయేల్ని వాళ్ళు సమీపించడానికి కుదరలేదన్నమాట. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించగా దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేల్ సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారి గోడలుగా ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యకు చేరిపోయారు ఐగుప్తీయులు. అయితే వేకువ జామున ఎక్కువ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు దేవుడు చూసేటప్పటికీ వాళ్ళు కలవరపడిపోయారట. కలవరపడిపోయటమే కాదు, దేవుడు చూసిన చూపులకు ఆయన ఆయన నేత్రాలకు వారు వస్తున్నటువంటి ఆ రథాలు ఏవైతే ఉన్నాయో ఆ రథాలకు ఉన్నటువంటి ఏమండి ఆ రథాలకున్న చక్రాలు ఊడిపోవునట్లుగా దేవుడు చేశాడట. ఆ వీరి చక్రాలు ఊడిపోతూ ఉన్నాయి. వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు దాన్ని నడపడం చాలా కష్టమైపోయింది. మధ్యలోకి రాగానే వాళ్ళకి విషయం అర్థమైపోయింది. ఇక అమ్మో, వీళ్ళతో యుద్ధం చేసేది మనుషులు కాదు, వాళ్ళు మనతో యుద్ధం చేయటం లేదు, వాళ్ళ తరపున యెహోవా చేస్తున్నాడు, వాళ్ళ తరపున వాళ్ళ దేవుడే దిగాడురా బాబు, ఇక మనం ఏం చేయలేము, మనం ముందుకు వెళ్ళటంటే వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ అనుకొని వెనకకు తిరిగే లోపే ఈలోపు ఇశ్రాయేళ్ళు దాటారు. ఆ పాయ దాటేశారు, సముద్రం పాయ దాటేశారు. ఈలోపులు వెనకకు తిరిగారు. మధ్యలోకి వచ్చేటప్పటికి ఆ మధ్యలో వాళ్ళు వెనకకి తిరిగే లోపు రెండు వైపుల గోడలుగా నిలవబడినటువంటి సముద్రపు నీళ్లు ఒక్కసారిగా బలంగా వారి మీద కమ్మేసేటప్పటికీ వాళ్ళు అదే సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు. అక్కడికక్కడ వాళ్ళంతా జల సమాధి అయిపోయారు. ఇది జరిగినటువంటిదండి. 25, వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టం తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదురును పారిపోదాం, రండి, యెహోవా వారి పక్షాన వారితో యుద్ధము చేయించున్నాడని చెప్పుకొనిరి. అంతటి యెహోవా మోషేతో ఐగుప్తు మీదకి వారి రథముల మీదకి వారి అవతల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్టుగా సముద్రం మీద నీ చేయి చాప మోషే అనగానే మోషే చేయి చాపాడు, నీళ్లు వచ్చేసాయి. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొడలేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తీలను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాయి అని అంటే ఒక్కరు కూడా మిగిలిపోలేదండి. ఇక ఒక్కరంటే ఒక్కరు కూడా మిగిలిపోలేదు. సైన్యం అంతా కూడా వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలులో ఆరు నెలల మధ్య సముద్రం మధ్య నుండి ఆ ఉండినప్పుడు ఆ నీళ్లు వారి కుడియడ ప్రక్కల గోడల వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేల చేతి ఐగుప్తుల చేతులను ఇశ్రాయేల్ రక్షించాను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. కొట్టుకుని వచ్చేసారు ఆ శవాలని, కొట్టుకుని వచ్చేసాయట. ఆ శవాలన్నిటి కూడా ఇశ్రాయేలు చూశారట. అమ్మ బాబోయ్, అప్పటికి మోషే అన్నాడు, ఏమన్నాడు, మీరు ఈ దినమున యెహోవా కలగజేసే రక్షణను నిలవబడి మీరు చూడండి అన్నాడు. అంతే, ఏమన్నా చేశారు ఇశ్రాయేలు? ఏమి చేయలేదండి. వారు ఏమి చేయకుండగానే శత్రువులైన ఐగుప్తీయులను దేవుడు ఎలా సముద్రంలో చంపి శవాలుగా వారి కళ్ళ ముందు పడేశాడో చూడండి. అంటే దేవుడు నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయనలాంటి ప్రేమికుడు, ఆయనలాంటి ప్రేమమయుడు ఎవ్వరూ ఉండరండి. అంత గొప్ప ప్రేమ అండి మనుషుల మీద. కానీ ఆ ప్రేమను కూడా గ్రహించగా, ఆ ప్రేమను కూడా అర్థం చేసుకొని, ఆ ప్రేమను చులకన చేసి ఇష్టానుసారంగా మాట్లాడతాను, ఇష్టానుసారంగా చేస్తాను, ఆ ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకుని ఒకవేళ నువ్వు కానీ ఉంటే అదే దేవుడు నీ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. ఎంత కఠినంగా ఉంటాడు అంటే ఐగుప్తీయులను చంపిన దానికంటే ఘోరంగా చంపుతాడు. కారణం, ఇదిగో ఇశ్రాయేలీలను ఇంత చక్కగా కాపాడి, ఇంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు కదండి ఐగుప్తీయులను చంపి. కానీ అదే ఇశ్రాయేల్ ఇప్పుడు ఎవరినైతే ప్రేమించి ఎవరినైతే చంపేశాడో, ఇప్పుడు ఆయన ప్రేమించబడి ఆయన చేతిలో రక్షించబడిన ఇశ్రాయేలీలే రేపు తప్పు చేస్తారు, వారిని ఎంత ఘోరంగా చంపుతాడో. అందుకే ఎప్పుడు దేవుని ప్రేమను పొందుకునేవారుగా ఉండాలి తప్ప
దేవుని శిక్షను అనుభవించే వారుగా మనం ఎవరము ఉండకూడదండి. అదే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమండి, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇస్రాయేలు చూచిరు గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. ఆ సమయంలో యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు కూడా వారు నమ్మకముంచిరి. ఇదంతా ఎక్కడ జరిగిందన్నమాట, ఎర్ర సముద్రములో జరిగింది. అంతే కదా, మరి వారు సముద్రంలో ఉంటుండగా జరిగింది కదా. పీహహీరోతు నుంచి ఎక్కడికి ఇప్పుడు ఎక్కడ దాటేశారు, ఎర్ర సముద్రాన్ని దాటేశారు. పీహహీరోతు నాలుగోది అనుకుంటే ఐదోది ఏంటి, ఎర్ర సముద్రం. ఆ సముద్రంలో ఏం జరిగింది ఇప్పటివరకు చెప్పుకున్నది. మరి సముద్రం దాటిన తర్వాత రేపు మాట్లాడుకుందాం. సముద్రం దాటి ఎక్కడికి వచ్చారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడెక్కడికి ఏమంటే వాళ్ళు వెళ్ళారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ స్టాప్ టు అంటే ఒక్కొక్క స్టాప్లో ఏం జరిగింది అనే విషయాలు ఓకే రేపు మనం మాట్లాడుకుందాం. సాధ్య మనం త్వరగా దీన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. ఈరోజు జరిగినటువంటి ఫైనల్ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్, ఇస్రాయేలీలు యూదులు 42 మంది రాజులు చరిత్రలో నుంచి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపించిన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రిజల్ట్స్ సాధ్యమైనంత వరకు త్వరగా మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూపులో అనగా బైబిల్ వరల్డ్ గ్రూపులో పెట్టగానే అందులో అన్నింటికీ సరైన సమాధానం పంపించిన వారు ఎవరైతే ఉంటారో వారు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు ఎవరికైతే ఆన్సర్స్ పంపిస్తున్నారో వారికి పంపించాలి. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు మీ ఫోటో పంపుతూ మీ ఫోటోతో పాటు కింద మీ పేరు మీ ఊరు పంపిస్తే రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తానో ముందుగా నుంచి తెలియచేస్తాను. ఆ రోజు మీ ఫోటో చూపిస్తూ మీరు ఎన్ని నిమిషాలలో కూడా మీరు సమాధానం పంపించారన్నది కూడా నేను ఆ రోజు చెప్తాను. ఓకే, కనుక ఈ విషయాన్ని దయచేసి గమనించండి. మొదటి ప్లేస్లో ఉన్నవాళ్ళు రేపు కానీ లేదా మీకు ఎల్లుండి కానీ గ్రూప్లో మీ రిజల్ట్స్ పెట్టగానే మీరు చూసుకుంటారు. చూసుకున్న వెంటనే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫొటోస్ ప్లస్ ఆ ఫోటోతో పాటు మీ పేరు మీ ఊరు రాసి వాళ్ళకి పంపించండి, ఆన్సర్స్ పంపించే వాళ్ళకు. అవన్నీ కూడా మరలా మేము టైప్ చేసి ఎడిట్ చేసి మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే రోజు మీ ఫొటోస్తో పాటు నేను ప్రకటన చేస్తాను. ఓకే, ఇక ఇప్పుడు జరిగినటువంటి ఈ పాఠంలో నుంచి కూడా యథావిధిగా రేపు ఉదయం 9 గంటలకు మరలా ప్రశ్న అడగడం జరుగుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఈ నెంబర్లకు మీ పేరు మీ ఊరు మీరు పంపించగలిగితే వాట్సాప్ నెంబర్లు వాళ్ళ గ్రూప్లు మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఓకే, తిరిగి మనం రేపు సాయంత్రానికి మరలా మనం కలుసుకుందాం, ఆలస్యమైపోయింది. ఈ రిజల్ట్స్ గమనించండి, రిజల్ట్స్ ప్రకటన చేస్తున్నాను గమనించండి. అనగా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎగ్జామ్ నెంబర్ వచ్చేసి 43 అండి, ఎగ్జామ్ నెంబర్ 43 ఇది. ఇందులో 10కి 10 అడిగిన 10 ప్రశ్నలకు 10 సరైన సమాధానాలు పంపించిన వారు కొద్దిమంది ఉన్నారు, నేను చదువుతున్నాను దయచేసి గమనించండి. దీపిక లాజరస్ హైదరాబాద్, మహిమ జ్యోతి వరంగల్, సుజ్ఞానం భీమవరం, సౌజన్య ఖమ్మం, లక్ష్మీమోహన్ అశ్వాపురం, కిషోర్ ఖమ్మం, రాజ్ కుమారి తిరువూరు, ఆకాంక్ష ఖమ్మం, చిన్న బెంగళూరు, రీనా ఖమ్మం, ఉమాసైదులు ఖమ్మం, సువార్త విలియమ్స్ వరంగల్, వినేశాలిని ఖమ్మం, కృపా ఉపేందర్ ఖమ్మం, విజయ చక్రవర్తి ఖమ్మం, జ్యోతి పెనుగొండ, ఆకాంక్ష కనిగిరి, ప్రవీణ్ కుమార్ కోసిగి, నాగేశ్వరి కర్నూల్, అమరేష్ ఎమ్మిగనూరు, పెద్దిరాజు రాజమండ్రి, లాజర్ తిరుపతి, సుజాత రాజమండ్రి, కీర్తన ఏలూరు, దివ్య వినుకొండ, జాస్మిన్ తిరుపతి, రోషయ్య గుంటూరు, ముత్తు తెల్లదేవరపల్లి, వెన్నెల వైజాగ్. ఓకే, ఇది యూదారాజుల చరిత్రలో ఉన్నటువంటి ప్రశ్నలు. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పిందండి యూదారాజుల చరిత్రకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 2 అన్నమాట ఇది. ఓకే, వెరీ గుడ్, మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఆ తర్వాత 9 మార్కులు సంపాదించిన వారి పేర్లు అవన్నీ మీకు స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నారు, చాలా సంతోషం. ఓకే, రేపు మిగతా ఎగ్జామ్కి సంబంధించినవన్నీ కూడా రేపు ప్రకటన చేసుకుంటాం మనం. త్వరలోనే మనం ఈరోజు జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు అండ్ రిజల్ట్స్ అన్నీ కూడా మన బైబిల్ వరల్డ్ ఛానల్ మనకు మేబీ రేపటి నుంచి రావచ్చని ఎదురు చూస్తున్నాం. అందులో మనం లైవ్
స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్స్ అన్నీ కూడా మీకు చెప్పినట్లుగా విత్ ఫోటోస్తో నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, ఇంకొక ముఖ్యమైన ప్రకటన, రేపు 12వ తేదీ, ఇప్పుడు వచ్చేటువంటి ఈ వారంలో శనివారం, 2వ శనివారం ఆ రోజు యూత్ మీటింగ్ ఇప్పటికే చాలాసార్లు మీకు ప్రకటన చేయడం జరిగింది. అలానే పాంప్లెట్ కూడా మీకు పంపించాము, గ్రూప్లో కూడా పెట్టడం కూడా జరిగింది. అనేక మందికి చెప్పండి, యవనస్తులైన వారి కొరకు ప్రత్యేకమైనటువంటి సదస్సు 12/12/2020 సెకండ్ సాటర్డే రోజున ఏర్పాటు చేయడం జరిగింది. నమ్మకం అనేటువంటి అంశం మీద ఆ రోజు మాట్లాడతాము. కేవలం లంచ్ వరకు మాత్రమే సెమినార్ ఉంటుంది, ఆఫ్టర్ లంచ్ వెళ్ళిపోవచ్చు. కనుక దయచేసి ఈ విషయాన్ని అనేక మంది చెప్పండి. ఎవరైతే రావాలనుకుంటున్నారో ముందుగా తప్పనిసరిగా మీ వివరాలు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరు అనేది మీకు స్క్రీన్ మీద చూపించే నెంబర్కు మీరు ఫోన్ చేసి కానీ మెసేజ్ పెట్టి కానీ రిజిస్ట్రేషన్ చేయించుకొని, కారణం ఏంటంటే మీ ఇక్కడ మీ కొరకు సీటింగ్ అంతా కూడా మేము ఏర్పాటు చేయాలి, అలానే లంచ్ మీకోసం ప్రిపేర్ చేయాలి. కనుక తప్పనిసరిగా ఒక్కొక్క ప్రాంతం నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది మాకు ముందుగా తెలియజేస్తే బాగుంటుంది. ఓకే, అందరికీ సెలవు, ప్రార్థన చేసుకుందాం ముగించుకునే ముందు. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికే వందనాలు. ఇప్పటి వరకు మీ విలువైనటువంటి మాటలను పరిశోధనాత్మకంగా తండ్రి మేమంతా కలిసి ఆలోచన చేయడానికి మీరు చేసినటువంటి కొరకు కోసం మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యాన్ని ఆసక్తి కలిగి నేర్చుకుంటున్న మీ పిల్లల విషయంలో కూడా మేము ఎంతో ఆనందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకెన్నో విషయాలను తండ్రి లేఖనాలలో నుంచి మేమంతా తెలుసుకోవటానికి సహాయం చేయమని కోరుకుంటూ, మీ వాక్యాన్ని ఎంత వింటున్నామో ఎంత నేర్చుకుంటున్నామో మా జీవితాలను కూడా మీ వైపుకు అంతగా దగ్గర చేసుకుంటూ, మీకు ఇష్టలుగా, మీకు ఆనందాన్ని కలిగించే వారంగా మా జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి కృప చేయమని కోరుతూ, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న మీ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, వారి అవసరాలను, వారి సమస్యలను మరి పరిష్కరించి తీర్చి ఆనందింప చేయమని కోరుతూ, తిరిగి రేపటి దినాన మరల మీ వాక్యంతో కలుసుకునేంతవరకు మీ భద్రతలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, అందరికీ వందనాలండి, థ్యాంక్ యూ.